ఇప్పటికైతే బాగానే ఉంది. ఇప్పటివరకైతే బాగానే చేస్తున్నారు. మరి అంతకం సైన్ చేసిన తర్వాత అందది కదా, అందరికీ అందాలనే కదా ఆయన కూడా ఫస్ట్ సైన్ చేసింది. మరి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళని ఆదుకుంటానని ఆయన పాదయాత్రలో చెప్పాడు. ఓకే అండి, ఇప్పటి వరకు పాదయాత్రలో చెప్పినవన్నీ కూడా కొన్ని వరకు చాలా వరకు చేసుకుంటా వస్తున్నాడు కదా. ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది. మరి మంగళ మంగళం ఎలా ఉంటుంది అనేది వేచి చూడాల్సింది. ఇప్పుడు పని లేనప్పుడు ఏం చేయాలో తెలియదు కదా. ఆ పని లేకుండా ఉంచుకోకుండా యువతని ఏదో పని కల్పిస్తున్నాడు. అది దాంట్లో తప్పేం కాదు కదా. ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలన ఉంది, 25 రోజులకి ఎలా చెప్పగలం? చెప్పలేం. అందరికీ మంచి చేస్తాడు అనుకుంటున్నాం, అందరికీ మంచి చేస్తాడు అనుకుంటున్నాం, మంచి చేయాలనే కోరుకుంటున్నాం. ఓకే కరెక్టే కదా. కాల ఒడ్డున ఉన్నాయని కిష్ట ఒడ్డు ఉన్నాయని కూల్చేయడం కరెక్టే. చంద్రబాబు నాయుడు ఇల్లు ఇంకా పక్కన ఇంకా ఉన్నాయి కదా, గణపతి సత్యనారాయణ ఆశ్రమం ఒకటి, ఇవన్నీ కూల్చేయడం కరెక్ట్. అది రాకపోతే ఇంకోటి వేస్తాడు, ఆడ వేసాడని అంతే కదా. అది కూల్చేయడం కరెక్ట్, నాకు తెలిసి 100% ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది. తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం కానీ ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది. ఆయన కానీ ఎక్కువ చేస్తున్నాడేమో అనుకుంటున్నాను, ఇన్ని అనుకుంటున్నాను. జగన్ పరిపాలన బాగానే ఉంది, మరి అదే విధంగా కంటిన్యూషన్ చేస్తే బాగానే ఉంటుంది. ఈ ఫస్ట్ నుంచి అనుకుంటా ఇచ్చేది, మాకేమో అలా అనిపించట్లేదు. పథకాలు అనేది జనాల దగ్గరికి తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళామనుకో వాళ్ళు అది లేదు ఇది లేదు అని చెప్పి 100 సార్లు చెప్తారు. అదే వాళ్ళకి పని అప్పచెప్పామనుకో వాళ్ళే చేసి తీసుకొస్తారు కదా. నాకు తెలిసి అయితే పర్వాలేదు, మరి నిరుపేదలకు కూడా ఉపయోగపడుతుంది కదా జాబు, అది 150,000 మందికి జాబ్స్ వస్తాయి. వేస్ట్ అంటే ఒక విధంగా వేస్ట్ అయినట్టే. ఇప్పుడు 5 లక్షలు అన్నది 9 లక్షలు, 5 కోట్లు అన్నది 9 కోట్లు ఖర్చు పెట్టడం అది కరెక్ట్ కాదుగా. మరి అది అక్కడ వేస్ట్ అయింది కదా, మరి అప్పుడు కూడా పట్టించుకుంటా అంటే కరెక్ట్గానే ఉండేది. దాని మీద చూసుకుంటే ఇది కరెక్టే మరి నాకు తెలిసి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.